పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఓజీ ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆకృతిగా ఎదురుచేస్తున్నారు ఈ సినిమా కూడా గ్యాంగ్స్టర్ నేపథ్యంలోనే ప్రేక్షకులు అలరించడానికి సిద్ధమవుతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న ఇప్పటి వరకు యాభై శాతం సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవలే నాలుగో షెడ్యూల్ కూడా మొదలు పెట్టేసినట్టు సమాచారం అయితే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ లేకుండానే హైదరాబాద్ తదుపరి ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ షూటింగ్ జరుపుకున్నట్టు సమాచారం ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న ప్రీ లుక్ మాత్రమే రావడం జరిగింది అయితే సరే ఈ సినిమా పైన నుంచే హైప్ ఏర్పడుతుంది ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ చివరిగా నటించిన భీమ్లా నాయక్ ధర కంటే డబుల్ రేట్కి పద్దెనిమిది కోట్ల రూపాయలకు ఓజీ సినిమా రైట్స్ అమ్ముడుపోయైనట్లుగా తెలుస్తుంది గత ఐదేళ్లుగా పవన్ కళ్యాణ్ నుంచి రీమేక్ సినిమా తప్ప స్ట్రైట్ సినిమా రానే లేదు దీంతో ఈ సినిమా అత్యధికంగా ఉంటుంది అని భావిస్తున్నారు ఫ్యాన్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా తమిళ స్టార్ యాక్ట్రెస్ ఆయన శ్రీయారెడ్డి అర్జున్ దాస్లతో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హక్ష్మి కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ప్యాన్ ఇండియా లెవెల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంగీత దర్శకుడు తమ ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్నారు అని ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ త్వరలోనే విడుదల అవుతుందని చూస్తూ ఉండండి అని చెప్పారు ఓజీ చిత్రం బాక్స్ ను టేక్ ఓవర్ చేయనుందా సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి